గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉపయోగించుకొని రైతుకు మన దగ్గర ఉన్న అవకాశాన్ని, మన వెస్టీజ్ కంపెనీ కల్పించిన అవకాశాన్ని రైతుకు ఎలా ఉపయోగించాలో మనం షేర్ చేయొచ్చు. ఒక రైతు ఏమని కోరుకుంటాడు ఈరోజు అంటే తన దిగుబడి బాగా రావాలని కోరుకుంటాడు. ఓకే, రైతు యొక్క ఆలోచన ఏంది, వ్యవసాయం ఎందుకు చేస్తుండు, వ్యవసాయం ఎందుకు చేస్తుండు, ఓన్లీ మనకు దిగుబడి వస్తే, దాంతో డబ్బులు వస్తే మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు అనేది. అది కూడా ఒక వ్యాపారమే అండి, వ్యవసాయం అనగానే మీరు ఏదో అనుకోదు, అది కూడా ఒక వ్యాపారమే. సార్ ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఇక్కడ ఫెట్ల దీని ఏమంటాం సార్, ఫామ్ ఫండా, ఫాలీ హౌస్, రైట్. ఫాలీ హౌస్ చేసింది ఎందుకు? సో ఇక్కడ వచ్చే లాభాన్ని ద్వారా మనం ముందుకెళ్ళాలని, ఒక జీవితంలో ముందుకెళ్ళాలని ఒక ఆలోచనతో ఇంత కష్టపడి ఇంతంతా చేయడం జరిగింది. సో ఏమంటున్నానంటే ప్రతి రైతు యొక్క ఆలోచన విధానం అదే. ఈవెన్ మనం వెస్టీలో స్టార్ట్ అయ్యాము ఎందుకు, ఇలా వెస్టీలు ఎందుకు స్టార్ట్ అయినా, మీరు ఏదో పని చేసి ఎందుకు చేసి దేనికోసం చేసినాం, డబ్బు కోసమే. ప్రతి ఒక్కరం కూడా డబ్బులు సంపాదించుకొని మన యొక్క ముందుకు జీవితంలో ముందుకెళ్ళడానికి, మన మన పిల్లలకు మంచి లైఫ్ చేయడానికి, మనం కూడా మంచి లైఫ్ లీడ్ చేయడానికి, సమాజంలో అందరిలాగా మనం కూడా ముందు ఉన్నతంగా ఉండాలని ఒక ఆలోచనతో మనం ఏదో పని చేస్తున్నాం. సరే, ఇప్పటిదాకా ఏమైతే చేసినాం చేసినాం. సో ఇప్పటి నుంచి మేమేమంటున్నాం అంటే మన దగ్గర ఒక అవకాశం వచ్చింది. సో ఇప్పటివరకు ఏదే పని చేసినామంటే ఎందుకు అర్థం, ఏమర్థం అంటే ఇప్పటిదాకా చేసిన తప్పని కాదు. సో ఇప్పటిదాకా చేసినవి తప్పు కాదు, ఇప్పుడు చేయాల్సింది కరెక్టే కానీ కాదు. ఇప్పటిదాకా ఏమేమో చేసినామంటే దానికి మనకు ఒక అవకాశం ఉండాలి ఉందనుకుని చేసినాం. సో అలా ఇప్పుడు మనం ఎందుకు మనం ఆలోచన మార్చుకుందామని చెప్తామంటే దానికంటే ఇది బెటర్గా ఉంటే, అంటే ఇంతకుముందు చేసిన పనికంటే దీనిలో మంచి రిజల్ట్స్ వచ్చాయంటే మనం మార్చుకుంటే తప్పలేదు కదా. ఒకప్పుడు లైబాయ్ వాడటం సార్, ఇప్పుడు ఏం వాడుతున్నాం, ఫోన్ వాడుతున్నాం, లైబాయ్ సబ్బు వాడటం సార్ ఇప్పుడు. సంతూర్ ఎందుకు, మరి సంతూర్ వాడమని ఎవరు చెప్పారు మీకు? బెటర్, కొంచెం బెటర్ అనిపించింది, దానికంటే కొంచెం అప్డేట్ అనిపించింది వాడినాం. అదేవిధంగా ఇప్పటివరకు మనం చేసిన పనికంటే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఒక అప్డేటెడ్గా ఉంటే, ఇంతకుముందు డబ్బులు పంపాలంటే ఏం చేసేవాళ్ళం, ఒక ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డబ్బులు పంపించాలి ఒక ఫ్రెండ్కి ఏం చేసేవాళ్ళం, బ్యాంక్, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎందుకు, గూగుల్ పే ద్వారా కూడా అవుతుంది అదే పని, తక్కువ టైంలో అవుతుంది, షార్ట్ టైంలో అవుతుంది, ఈజీ అవుతుంది. ఎందుకు, మనకు బెటర్ కోసం మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇది కూడా ఈ అవకాశం మీకు బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకు, మాకు బెటర్ అనిపిస్తుంది కాబట్టి మీకు కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినండి. సో ఈ అవకాశంలో ఏంటంటే రైతు కోసం మనం సపరేట్గా మనం ఏమంటారు, వెస్టీజ్ అగ్రి ట్రైనింగ్. అగ్రి ట్రైనింగ్ ఎందుకన్నాం, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ క్యాటగిరీ మన కంపెనీలో ఉంది కాబట్టి అగ్రి ట్రైనింగ్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం. సో అగ్రి ట్రైనింగ్లో రైతు కావాల్సిన దిగుబడి కోసం మనం ఏమేమి చేస్తుండే, చాలా ప్రయాస పడి ఏదో చేసి పంట అయితే పండిస్తుండ్రు. కానీ ఈరోజు సరైన దిగుబడి ఎందుకు వస్తలేదు రైతుకు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడున్న రైతుకు ఏమైనా తేడాలు చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు లాభం ఆ టైంలో లాభం ఉందా రైతుకు, ఈ టైంలో లాభం ఉందా సార్? ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు చెప్పచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, అందరు మాట్లాడచ్చు. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వ్యవసాయంలో లాభం ఉందా రైతుకు, ఇప్పుడు లాభం ఉందా? ఇప్పుడే లాభం ఉంది, ఇప్పుడు లాభం కంటే లాస్ అయ్యాలి, పెట్టుబడి ఎక్కువ లాస్ అయ్యాలి, పెట్టుబడి ఏదైనా ప్రయత్నం చేస్తారు కానీ దిగుబడి కోసం. ఫైనల్గా ఏమవుతుంది, నష్టపోతుంది, ఎరువు నుండి అమౌంట్ మనకు తక్కువ అవుతుండే దిగుబడి కూడా. ఓకే, బట్ ఏంటంటే అది ఎరువుల ప్రభావం వల్ల దాన్ని ఏమంటారు, దాన్ని పంట అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది కావచ్చు. సో ఇప్పుడు రైతు ఎదుర్కొన్న సమస్యలు మెయిన్గా మీకేమైనా చెప్పగలుగుతారా, ఇప్పుడున్న పరిస్థితులు రైతు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంది అంటే మెయిన్ రైతుకు దిగుబడి రావడానికి ప్రధాన కారణాలు, అంటే దిగుబడి తగ్గడానికి కానీ పెరగడానికి కానీ, దిగుబడి తగ్గడానికి కానీ పెరగడానికి రీజన్స్ ఏముందంటే ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి సార్. ఫస్ట్ ఒకటి ఏంటంటే సీడ్స్ అండి. సీడ్ మంచిది లేదనుకోండి, మనం పెట్టిన సీడు మంచిది లేకుంటే పంట వస్తా సార్? ఈ సీడ్ రైతు తయారు చేసుకుంటున్నా బయట వాళ్ళు తయారు చేస్తుర్రా? ఒకటి. రెండవది సాయిల్, మన తాత ఇచ్చిన సాయిల్ ఎలాంటిదో మా దాన్ని బట్టి పంట వస్తుంది. ఓకే, మీకు నల్లరేగడి ఇస్తే మంచి పంట వస్తుంది, అదే మన సౌడు భూమి ఇస్తే పంట తక్కువ వస్తుంది. అంటే మనకు దిగుబడి మీద ఏమేమి ప్రభావం చూపిస్తున్నాయో మీకు చెప్తున్నాను. తర్వాత ఏంటంటే వెదర్ అండి, మంచి సీడే ఉంది మంచి సాయిల్ ఉంది కానీ వెదర్ సపోర్ట్ లేదు, అప్పుడైనా పంట వస్తుందా? లాస్ట్ టైం ఏమైంది మొన్నటిసారి వర్షాకాలం పంట ఏమైపోయింది, వర్షాలు ఎక్కువై ఒక్కోసారి ఇప్పుడు యాసింగ్ కూడా ఒడ్లు బాగానే వండుతాయి, టైంకు రాలా వనబడుతుంది, చూసినాం కదా మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాం. ఒకసారి ఇట్లాంటి వెదర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, అంటే ఒకసారి తెగుళ్ళు బాగా వస్తాయి, ఒకసారి ఎంత మంచి వరొచ్చినా కూడా దానికి ఏదో ఉన్నా మనం ఏమంటాం సుడిదోమ, సుడిదోమ ఐడియా ఉంది మీకు? సుడిదోమ తగిలి మన కంట కరెక్ట్ టైం పోసే టైంకి మొత్తం పోతుంది, స్మాష్ అయిపోతుంది. ఎకరానికి ఐదు బస్తాలు కూడా వెళ్ళిన రోజులు లేదు, 30-40 బస్తాలు వెళ్ళే కాడ ఐదు బస్తాలు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇదంతా దేని మీద డిపెండ్ అవుతుంది, వెదర్. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఎండాకాలంలో ఎండ, వానకాలంలో వాన, చలికాలంలో చలి పెట్టేది, ఇప్పుడు మొన్నడాకనే ఉడకపోసి నిమిషం చలి పెడుతుంది.
చలి పోయింది అనుకున్నప్పుడు మళ్ళీ చలి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఏమైందంటే మనం ప్రకృతి వ్యతిరేకంగా కొన్ని పనులు చేసామన్నమాట. మనం అంటే మనం కాదు, జనాలు అంతా కలిపి మనం ఎంత ఉల్టా పని చేసినప్పుడు ఏమైందంటే దానికి ఉల్టా మనకు వచ్చింది. ఒరే టైం వాన పడుతుంది, నాటే మనం విత్తనం పెట్టే టైం వాన పడదు, రోని మురకశీల వాన పడదు, మన పంట వచ్చినాక పత్తి ఏరే టైం వాన పడుతుంది. అంటే మనకి ఏమైందంటే మన ప్రకృతి వ్యతిరేకంగా కొన్ని చేసినందువల్ల ప్రకృతి కూడా వ్యతిరేకమైన రిజల్ట్స్ మనకి ఇస్తుంది. ఇది ఉన్నదే, ఇది నేచురల్ పద్ధతి అనమాట. అది అంటే వెదర్ అనేది మన చేతుల్లో ఉందా? ఇది కూడా దిగుబడి మీద ప్రభావం చూపిస్తా లేదా? ఇది చాలా మిస్ట్ ఫుడ్ అనమాట. మూడవది ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ సార్. కొందరు రైతులు ఉంటారు, మన రైతులు నెలకు నాటేసి ఉంటే 2 నెలలు నాటుతారు వరి పంటదా. పత్తి టైంకి పెట్టి టైంకి కలుపు తీస్తే మంచిగా ఎదుగుతుంది పత్తి. ఇవాళ కలిసే పత్తిని ఒక నెల రోజులు ఆయన అనుకోండి, పత్తి కిందికి ఆ గడ్డి మీదకి అవుతుంది అయిపోయాయి. ఇది దీన్ని ఏమంటాం మనం? ఇవాళ యూరియా వెళ్దాం అనుకుంటాడు, ఎటో పోతాడు ఫంక్షన్ ఉంటుందో, ఏదో ఫ్రెండ్ వెళ్తున్నాం, మళ్ళీ వారం రోజులకు అడ్డంకలు పోతుంది, చేంజ్ అయిపోతుంది. పక్క రైతుకి ఈ రైతుకు డిఫరెంట్ అనేది కనీసం 2 బస్తాలు డిఫరెంట్ అవుతుంది. చిన్న మిస్టేకే 2 బస్తాలు డిఫరెంట్ అవుతుంది. ఈరోజు దున్నాం అనుకో, దున్నకపోతుంది, గట్టిగా అయిపోతుంది, మళ్ళీ వాన పడదాకా. ఇవన్నీ కూడా యాజమాన్య పద్ధతి అంటాం. సో ఇప్పుడు సీడ్ మంచిగా దొరికింది, సాయిల్ బాగుంది, వెదర్ సపోర్ట్ ఇచ్చింది, మెయింటెనెన్స్ బాగానే చేశారు, ఆయన పంట బాగానే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకటి ప్రభావం ఏం చూపిస్తుంది మీ మీద అంటే ధర. ఇప్పుడు ఏమన్నా ఎవరికన్నా టమాటా ఏ టైంలో ఎంత కిలో ఉంటాయో ఏమైనా చెప్పగలుగుతారా? ఏ రైతు కూడా నాకు ఖచ్చితంగా ఈ పంట ఏ కిలో ఈ ధరకు అమ్మగలుగుతా అని చెప్పలేడు. అంటే ఇన్ని సమస్యల మధ్యలో రైతుకు దిగుబడి వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇంతవరకు గ్యారంటీ నాకు దిగుబడి వస్తుందని మనం ఎవరైనా రైతు చెప్పగలుగుతా? గుండె మీద చేసుకొని ఈ సంవత్సరం నేను ఇంత పంట తీస్తా ఎందుకు చెప్పగలుగుతాడు? కానీ ఇవి ఇన్ని కారణాలు మధ్యలో ఉన్నాయి, ఇవన్నీ అడ్డం వస్తున్నాయి మనకు, అడ్డంకులు అనమాట. ఇవన్నీ కూడా మనం చేతిలో లేని పనులు. ఇవన్నీ రైతు మనం ధర మనం నిర్ణయించలేం, వెదర్ మనం అయితే కంట్రోల్ చేయలేం, సాయిల్ మనకు ఏదైతే ఉన్నదో దానికి అనుకూలంగా మనం మార్చుకోవాలి, తప్ప ఇంకేం చేయలేం, దాన్ని మార్చలేం. అదేవిధంగా సీడ్ కూడా వాడు ఏ సీడ్ ఇచ్చినా మనకే తెలియదు, మీద ప్యాకెట్ ఒకటి లోపల. ఇవన్నీ మీరు బయట మార్కెట్లో పల్లె నూనె ఉంటే పల్లెల బొమ్మ ఉంటే కదా పల్లె నూనె ఉండదు. అట్లనే ప్రతిదీ కూడా ఏమైందంటే ఈరోజు గవర్నమెంట్ చేతుల్లో కూడా లేదు, ఒక్కొక్క కంపెనీలు అట్లా సార్ అనమాట. ఇది ఒక మాఫియా లాగా తయారై రైతులకు చాలా నష్టాలు మిగుస్తుంది అన్నమాట. ఇన్ని కారణాల వల్లనే ఈరోజు రైతు ముందుకు వెళ్ళలేకపోతుంది. కానీ ఇక్కడ మీకు ఒక అవకాశం ఏముందండి, మన కంపెనీ ద్వారా ఒక అవకాశం ఏముంది అంటే మనం వాడే ఎరువులు సార్. సో ప్రతి ఎకరానికి రైతు ఎన్నో కొన్ని ఎరువులు అయితే వాడాలా లేదా? సో ఒక ఎకరం పంటకు ఎంత పెట్టుబడి వస్తుంది ఎరువుల మీద, మీరు చెప్పండి. ఒక ఐడియా ఉందా? ఒక ఎకరం పంట పండియాలంటే ఎరువుల కోసం డిఏపి, యూరియా, పొటాషు, చెట్టు విరగడానికి మందు కొడతాం, పూత మందు కొడతాం, తాలువకుండా పొటాషు చల్లుతాం, రకరకాల మందులు మనం దంటు గోళ్ళు వాడతాం. ఇలాంటి వాటి కోసం ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి? ఒక 10,000 తీసుకుందాం సార్. ఒక్కోసారి ఎక్కువ కూడా అవుతాయి కానీ 10,000 అయితే తీసుకుందాం. అదే మీరు కూరగాయల తోట అయితే 20,000 వరకు కూడా వస్తుంది, 30,000 కూడా వస్తుంది, కానీ ఒక 10,000 అయితే మినిమం. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడాల్సింది ఏంటంటే మనం మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే రైతు కోసం ఫస్ట్ సమస్యలండి. అంటే రైతు ఎదుర్కొంటున్న రైతు సమస్యలు. రెండవది ఏంటిది? పెట్టుబడి, దిగుబడి. ఇంతే కదా. మూడో పాయింట్ ఏంటంటే మన దగ్గర ఉన్న అవకాశం. ఈ మూడు పాయింట్లు బేసిక్గా మన యొక్క వెస్టేజ్ అవకాశాన్ని వాళ్ళకి షేర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ సమస్యలు ఏదో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? సమస్య పెట్టుబడి, దిగుబడి. సమస్యలు అయిపోయింది, పెట్టుబడి, దిగుబడి. సో రైతు ఎంత పెట్టుబడి పెడుతుండు, ఎంత దిగుబడి వస్తుంది అనే దాని మీద మన టాపిక్ మాట్లాడితే పెట్టుబడి మీరు చెప్పగలిగారు. ఇప్పుడు దిగుబడి చెప్పగలుగుతారా? ఇదేమో పెట్టుబడి, ఇదేమో దిగుబడి. సో పెట్టుబడి చెప్పగలుగుతున్నాం కానీ దిగుబడి చెప్పలేకపోతున్నాం. ఎందుకు? దానికి రీజన్స్ ఇవి ఉన్నాయన్నమాట, కాబట్టి చెప్పలేకపోతున్నాం, ఇంకేం లేదు మళ్ళీ ఇలా. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే 10,000 ఎరువు ఒక రైతు ఎక్కడి నుంచి తీసుకుంటాడని ఇప్పటిదాకా? ఏదో ఒక ఫెర్టిలైజర్ షాప్లో నుంచి తీసుకుంటాడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం పెట్టే పెట్టుబడి దిగుబడింతమని చెప్పలేము, కానీ మనం పెట్టే పెట్టుబడిలో ఆయన లాభడింతో చెప్పగలుగుతాడు. ఎస్ సార్, నో? నిజమా కాదా? ఎంత ఉంటుందండి యావరేజ్ మీ తెలిసిన కాడికి? 10,000 ఎరువులు మనం కొన్నాం సార్ ఒక పెట్టుబడి, ఎంత లాభం ఉండొచ్చు? మేబీ మినిమం 20,000 ఉంటుంది సార్. 10,000 మనం కొన్నాం, ఆయనకి 20,000 ఎట్లా వస్తుంది? ఒక 2,000 అయితే గ్యారంటీడ్. అంటే ఎంత పర్సెంట్ ఉంది? 20% సార్.
మనం వాడే ఎరువు మీదేమో మనకి ఎంత దిగుబడి తెలియదు. మనమే కష్టపడతాం, మనమే ఖర్చు పెడతాం, మనమే దానికోసం వెయిట్ చేస్తాం, చాలా రోజులు కూడా ఆగుతాం పెట్టుబడి పెట్టి. కానీ ఇమ్మీడియట్గా మీరు పెట్టిన పెట్టుబడి మీద ఆయన దిగుబడి 20%. ఇప్పుడు అర్థమైందా సార్ పాయింట్? మన ఏందో మనం చెప్పలేకపోతున్నాం, కానీ మనం పెట్టే ఖర్చు మీద వాడిని వాడిని రాబడి చెప్పగలుగుతాం. ఇప్పుడు మనమే మన కంపెనీ ఏమంటుంది అంటే ఇదే అవకాశాన్ని మీరు తీసుకోండి, ఈ అవకాశాన్ని మీరు తీసుకోండి. ఎలా? ఇదే ఎరువులను ఫెర్టిలైజర్ షాప్లో కాకుండా మన వెస్టీ నుంచి వాడండి. ఇవే ఎరువులు మా దగ్గర కూడా ఉన్నాయి, అవే ఎరువులు మా దగ్గర కూడా ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ఉండేదేమో వేరే సిస్టమ్. ఏ సిస్టమ్? కంపెనీలో తయారైన వస్తువు 4-5 చేతులు మారిందా కానీ మనకు రాదు అది. దానివల్ల ఏమవుతుంది? మధ్యవర్తులకు ఒక లాభం అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 ఎరువులు కనుక వాడితే మీరు ఫెర్టిలైజర్ షాప్ నుంచి తీసుకుంటారు సార్. ఓకే, ఫెర్టిలైజర్ షాప్లో షాప్లో తయారు చేస్తాడు ఎరువులు, వాడు ఒక హోల్సేల్ షాప్లో తీసుకుంటాడు. వీడేం చేస్తాడు? ఒక డీలర్ దగ్గర తీసుకుంటాడు, వీడు ఒక డిస్ట్రిబ్యూటర్, ఇక్కడ కంపెనీ. ఇప్పుడు మన డూపాంట్ పటేల్ అనేది ఇక్కడ తయారవుతుంది సార్. ఇక్కడ నుంచి మన దగ్గర రావడానికి కనీసం 4 చేతులు మారుతాయి. ఇంకా మధ్యలో ఒక సెక్టార్ ఉంటుంది, డూపాంట్ పటేల్ పడితే బాగా పిల్లలు వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ చేస్తారు హీరోలు. హీరోకు పంటకి ఏమైనా సంబంధం ఉందా? వానికి తెలుసా అసలు ఏం పడతారు ఇలా? వానికి వ్యవసాయం గురించి ఏమైనా అవగాహన ఉందా? అయినా కూడా ఏంటంటే వాళ్ళకున్న నేమ్ ఫేమ్ను ఉపయోగించుకొని మనల్ని కన్వర్ట్ చేయడానికి, మన యొక్క ఆలోచన మారవడానికి వాళ్ళు రకరకాల అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక సిస్టమ్ అనేది పనిచేస్తుందన్నమాట. ఈ సిస్టమ్ ద్వారా మీకు తెలుసో తెలియదో 10,000 ఎరువులు మనం వాడితే, మనం 10,000 ఎరువులు వాడితే వీళ్ళ వాట 6,000, కంపెనీ వాట 4,000. ఇప్పుడు డూపాంట్ పటేల్ కంపెనీ లేదు, ఈ సిస్టమ్ నడుతుందా? డూపాంట్ పటేల్ కంపెనీ వస్తువు తయారు చేసింది, తయారు చేస్తూ లేడు అనుకుందాం, అప్పుడన్నా ఈ సిస్టమ్ నడుతుందా? పోనీ డూపాంట్ పటేల్ కంపెనీ తయారు చేస్తుండే కదా రైతు లేడు ఆ వాడేటోడు, అప్పుడన్నా ఇది నడుతుందా? వీళ్ళు 6,000 అనేది మన వీళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అవసరం ఎవడు? తయారీదారు, వినియోగదారు మస్ట్ అండి. వీళ్ళిద్దరు ఉంటేనే కదా వీళ్ళు వీళ్ళు ఎంత వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే ఈ సిస్టమ్ బ్రేక్ చేయండి, మన దగ్గర ఇవే ఎరువులు మా దగ్గర ఉన్నాయి, మీరు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న ఒక డిఎల్సిపి అంటే కంపెనీ యొక్క స్టాక్ పాయింట్ అనమాట ఇది. సింగిల్ స్టెప్, మన కంపెనీలో తయారైన వస్తువు మీద అందుబాటులో ఉన్న ఒక డిఎల్సిపిలో పెడతాం, మీరు వెళ్ళి తీసుకోండి. తీసుకోవడం ద్వారా ఇప్పటిదాకా ఏదైతే 6,000 వీళ్ళు తీసుకున్నారో మీరు వాడిన దాని మీద ఈ 6,000 తిరిగి మన రైతుల్లోనే పంచుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డూపాంట్ పటేల్ 100 crore బిజినెస్ చేసింది అనుకుందాం ఒక సంవత్సరంలో, అంటే 60 కోట్ల ఎవరికి ఇస్తుంది? వీళ్ళు వేస్తుంది. మన కంపెనీ అదే ఒక విధంగా ఇదే ప్లేస్లో వెస్టీజ్ ఉంది అనుకోండి, ఈ 60 కోట్ల ఎవరికి ఇస్తూ ఉంటుంది? వెస్టీజ్ ఎవరికి ఇస్తూ ఉంటుంది? ఎవరైతే ఎరువులు వాడిర్రో రైతుకు. అంటే ఇప్పుడు 60 కోట్ల రూపాయలు రైతుకు డైరెక్ట్గా ఇచ్చినట్టేనా కదా, ఇదే 60 కోట్లు ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చింది? ఈ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళకి డబ్బులు అవసరమా రైతుకు అవసరమా? డబ్బులు ఎవరికి అవసరం? ఎందుకంటే మనం కష్టపడుతున్నాం ఎండల, మనం డెవలప్ కావాలంటే మనం పెట్టే ఖర్చు మీదనే. అంటే అలాగని చెప్పి మనం మళ్ళీ పెట్టుబడి పెట్టి షాప్ పెట్టాల్సిన అవసరం మన దగ్గర లేదు, అస్తోమత అలాంటి ఆలోచన కూడా మనకు లేదు, మనకు టైం కూడా లేదు వాస్తవం. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాడే ఎరువుల మీదనే వీళ్ళకి పోయే అమౌంట్ మనం క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ మనం వాడే ఎరువుల మీదనే మన పెట్టే ఖర్చు ద్వారానే ఆ మధ్యవర్తులకు పోయే అమౌంట్ మనం క్యాచ్ చేసే అవకాశం మన వెస్టేజ్ అనేది కల్పిస్తుంది. ఇప్పుడు అర్థమైంది సార్ పాయింట్ మీకు? ఈ సిస్టంలో మీరు ఎన్ని రోజులు ఎరువులు కొన్నా కూడా లాభం ఎవరికి పోతుంది? వీళ్ళకే పోతుంది. డబ్బులు అవసరం లేనివానికి, అంటే డబ్బులు అవసరం లేనని కాదు, ఎవరికైతే డబ్బులు అవసరం వాళ్ళకి తప్ప అందరికి పోతాయి. నిజంగా డబ్బులు ఎవరికి అవసరం? ఇక్కడ రైతుకు అవసరం, కానీ రైతుకు తప్ప ప్రతి ఒక్కరికి. అదే మీరు వెస్టీజ్కి వచ్చారనుకోండి, ఎవరైతే వస్తువు వాడుతున్నామో ఎవరైతే ఖర్చు పెడుతున్నామో వాళ్ళకే డబ్బులు తిరిగిస్తుంది. ఇది ఒక అవకాశం. ఎగ్జాక్ట్లీ. సో మనమైతే ఎరువులు వాడాలన్నా ఎరువులు అయితే ఆపలేం, ఎరువులను వాడమైతే ఆపలేం కదా ఇప్పుడు ఇమ్మీడియట్గా. సో ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే మీ ఇదే ఎరువులను ఆర్గానిక్ విధంలో ఇస్తుంది. ఇంకా కావాలంటే వీళ్ళు కెమికల్లో ఇస్తుంటే దానివల్ల మనకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వచ్చే పంట వల్ల భూమి అనేది సారం కోల్పోతుంది, వాడే రైతుకు కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి, పర్యావరణానికి హాని ఉంది. ఇలాంటి ఎరువులు మనం ఇప్పటిదాకా వాడుతున్నాం. సో ఇప్పుడు మీ ఎరువులను అవాయిడ్ చేసి మీ యొక్క ఆలోచన విధానం అంటే మీరు కొనే షాపు కొనే విధానం చేంజ్ చేసుకుంటే ఆర్గానిక్ ఎరువులతో పాటు ఆరోగ్యమైన పంట పండియచ్చు, రెండోది ఆదాయ అవకాశం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటే ఆదాయం కాదు, ఆరోగ్యం కూడా ఉంది. ఎందుకు? మనం ఆర్గానిక్ ఎరువులు వాడిన పంట రైతు జనాలు తింటే వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని మంచిదే కదా. సో మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ భూమి వాడితే ఆ భూమి అనేది నెక్స్ట్ జనరేషన్కి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక నాణ్యమైన భూమి వాళ్ళకి ఇవ్వచ్చు. ఆర్గానిక్ ఏదైతే మనం వాడతామో భూమికి దాని సారం పెరిగినప్పుడు ఆ భూమి అనేది మన తరానికి మన నెక్స్ట్ తరానికి జనరేషన్కి మంచి భూమిని మనం ఇవ్వచ్చు. సో మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ స్ప్రే చేసినప్పుడు అది గాల్లో కానీ నీటిలో కానీ కలిసినా కూడా పర్యావరణానికి కూడా హాని ఉండదు.
ఈవెన్ ఎరువుల పశువుల ఎరువుల ద్వారా ఏమైనా హాని ఉంటుందా? పశువుల ఎరువులు ఎంత వేసినా కూడా మనకు భూమికి కానీ వాడే వాళ్ళకి కానీ పర్యావరణం కానీ ఎలాంటి హాని ఉండదు. అలాంటి ఎరువులు మన కంపెనీ తయారు చేసింది అనమాట, రెడీమేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే వాడడానికి అనుకూలంగా ఒక తయారు చేసినబడిన సేంద్రియ ఎరువులు అండి ఇవి. సో ఈ ఎరువులు వాడడం వల్ల వాతావరణానికి, జనాలకు, మనకు, మన భూమికి కాక మనకు ఆదాయ అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు మనకు బయట మనం ఎరువులు వాడడం వల్ల, వెస్టీకి వచ్చే ఎరువులు వాడడం వల్ల ఏం జరిగింది మీకు అర్థమైంది. ఓకే, బయట ఎరువులు వాడడం వల్ల వాళ్ళకి మాత్రమే లాభం వెళ్తుంది, మనం ఒకవేళ వెస్టీ నుంచి ఎరువులు వాడితే మనకు ఆ లాభం తిరిగి వచ్చే అవకాశం కనిపించింది. అందుకని మేము ఏమంటున్నాం, కంపెనీ ఏమంటుంది, మీరు వాడే షాపును, మీరు వాడే బ్రాండ్ను చేంజ్ చేసుకోండి, ఇలా వచ్చి మన ఆర్గానిక్ ఎరువులు అనేవి వాడండి. అయినా కూడా కొంతమంది రైతులకు ఒక డౌట్ ఏంటంటే, మరి ఎరువులు వాడితే మాకు దిగుబడి ఎంతగానం వస్తుంది, ఈ ఎరువులు వాడడం వల్ల మాకు ఎంత దిగుబడి వస్తుంది, లేకపోతే ఎరువులు వాడితే మాకు దిగుబడి వస్తుందని గ్యారంటీ ఏముంది? సో ఒకటి అర్థం చేసుకోవాల్సిన రైతు సోదరు ఏంటంటే, ఇప్పటిదాకా మనం వాడిన ఎరువులు మేము ఎంత గ్యారంటీ లాభం వచ్చిందో మీకు తెలుసు. ఇప్పటిదాకా మనం ఎన్ని రోజుల నుంచో ఎరువు పంట వ్యవసాయం చేస్తున్నాం, ఎంత దిగుబడి వచ్చిందో తెలుసు. ఒక ఎరువు పనిచేయకున్నా, ఒక విత్తనం పనిచేయకున్నా కూడా ఎవరిని కూడా మనకు క్వశ్చన్ కూడా వెళ్ళి ఇప్పటిదాకా. కానీ మనము ఇక్కడ క్వశ్చన్ చేసే అవకాశం మనం వచ్చినా కూడా ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే, మన దగ్గర సార్ మనకు ఒక దిగుబడి రావడానికి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ మనం వెస్టీజ్ ఎరువులు వాడినా, ఇంకేనే ఎరువులు వాడినా, లోకంలో అన్ని మంచి ఎరువులు వాడినా కూడా వాతావరణ సపోర్ట్ అయిపోతే, పోనీ మంచి పంట వచ్చిన దిగుబడులు ధర లేకపోతే, ఇప్పుడు మంచి పంట అయితే వచ్చింది మీకు 40 బస్తాలు కాదు 50 బస్తాలు వండి అనుకోండి, పోయేసరికి మార్కెట్ పోయేసరికి 3000 క్వింటల్ ఉండేది, 1000 రూపాయలు ఉన్నది, ఏంలో మీ పండి కూడా ఉపయోగం లేదు ఆ టైంలో. కావాలంటే మేము ఒక రైతు దగ్గర మొన్న పోయినాం, టమాటాలు క్వింటాల్ చేనుమీనే ఉన్నాయి. రీసెంట్గా సార్ సముద్రాల దగ్గర ఒక రైతు దగ్గర పోయినాం, క్వింటాల్ చేనుమీనే ఉన్నాయి. అరే ఏంది సార్ టమాటాలు ఇంత మంచి కనబడుతున్నాయి, తెంపుతున్నాయని మేము అడిగినాం సార్, షాక్ అయినాం ఒకసారి. ఆయన ఏమన్నాడు, ఈ తెంపిన కూలు కూడా వస్తుంది అన్నమాట, తెంపడానికి కూలీలు వస్తారు కదా, ఆ కూలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొంత ఖర్చు ఉంటుంది ఆటోలో, ఆ ఖర్చు కూడా మిగులుతుంది అని చెప్పి వదిలేసినాం. అంటే అన్ని ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత కూడా వదిలేసిన పరిస్థితి ఉంది అనమాట. అంటే ఇన్ని కారణాల మధ్యలో మనకి దిగుబడి మీద కాన్సన్ట్రేషన్ కాకుండా, దిగుబడి వస్తే బెటరే, మీకు ధర ఉంది, పంట వచ్చింది, మంచిగా వచ్చింది అంటే రైతు లాభమే, దానికి మేము కాదాం, దానైతే మేము తీసుకోబాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దిగుబడి ఎలాగో మన చేతుల్లో లేనప్పుడు అర్థమైనాక ఇక్కడ పెట్టుబడి మీద మనకు దిగుబడి వచ్చే అవకాశం ఒకటి ఉందని దాన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక అవకాశం మనకు ఎలా ఇచ్చింది కంపెనీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 ఎరువులు వాడితే ఒక ఎకరం అండి, ఇది ఎంత ఒక ఎకరానికి మీకు 10,000 ఎరువులు వాడితే కనీసం కంపెనీ మీకు 2,000 ఆదాయం ఇస్తుంది దీని మీద, మినిమం టు మినిమం. డైరెక్ట్గా మీకు కొన్నందుకు 10,000 ఎరువులు మీకు ఉంటే 2,000 ఆదాయం ఇస్తుంది. ఒకవేళ మీకు ఒక 5 ఎకరాల పొలం ఉంటే, 5 ఎకరాల పొలం ఉంది అనుకోండి ఒక రైతు యావరేజ్గా, ఒక మనకి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది, ఒక 5 ఎకరాల పొలం ఉంటే 10,000 ఎరువులు వాడితే ఆయన పెట్టుబడి ఎంత? 50,000 ఎరువులు వెస్టీకి వచ్చి వాడినందువల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఎంత సార్? ఎకరానికి 2,000 అంటే 5 రెట్లు 10,000 లాభం. ఇది ఏంటి లాభం అంటే, మీరు షాప్ మార్చి వెస్టీ నుంచి ఎరువులు కొన్నందుకు కంపెనీ నేరుగా మీకు ఇచ్చిన లాభం అండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది, వెస్టీ ఎరువులు వాడడం వల్ల నాకు ఒక 10,000 బెనిఫిట్ వచ్చింది అంటే ఒక ఎకరం పెట్టుబడి మీకు పోయింది. ఇప్పుడు మనం వేరే రైతుకి ఈ అవకాశం షేర్ చేయొచ్చా? మన తోటి రైతులకు, మన తెలిసిన వాళ్ళకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు ఈ యొక్క అవకాశాన్ని మనం షేర్ చేయొచ్చు కదా. సో ఒకవేళ మనం ఒక 10 మంది రైతులకు షేర్ చేస్తే మొదటి స్టెప్లో, ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఒక 10 మంది రైతులకు మనం కనుక ఈ అవకాశాన్ని షేర్ చేస్తే, ఆ 50,000 ఎరువులు వాళ్ళు మన దగ్గర నుంచి వాడితే, అంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతులు ఒక 10 మంది మన ఎరువులు వాడితే, మన టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది సార్? ఎంత? 5 లక్షల టర్న్ ఓవర్ మీ వల్ల జరిగినందుకు కంపెనీ మీకు ఇన్కమ్ ఎంత ఇస్తుంది అంటే కనీసం 50,000 ఇస్తుంది సార్, 50,000 రూపాయలు ఇస్తుంది. ఎందుకు? మీది వల్ల కంపెనీకి 5 లక్షల బిజినెస్ జరిగింది, బిజినెస్ వస్తువులు అమ్మడం జరిగింది అనమాట, దానివల్ల మీకు 50,000 ఆదాయం ఇస్తుంది. అంటే మీ పెట్టుబడి మీకు వచ్చిందా? కానీ మరి అదేవిధంగా ఈ 10 మంది రైతులకు కూడా మనకు వచ్చిన 10,000 ఇస్తుంది, వాళ్ళు వాడడం వల్ల వాళ్ళకు కూడా 10,000 ఇస్తుంది. అంటే వాళ్ళకు కూడా లాభమే జరిగిందా? మన వల్ల వాళ్ళకు కూడా ఒక 10,000 ఆదాయం చూపించినాం. రెండవది, దానివల్ల మనకు 50,000 ఆదాయం వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టెప్, మనకు ఒక స్టెప్ అర్థమైందండి, ఎందుకు మనకు 50,000 ఆదాయం కనిపించినప్పుడు మనం కూడా ఈ రైతులకు అదే అవకాశాన్ని షేర్ చేస్తే, అంటే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే, ఈ 10 మంది రైతులు ఒక్కొక్కరు 10 మంది రైతుల దగ్గర రీచ్ అవ్వగలిగితే వాళ్ళకి తెలిసిన మన వాళ్ళకి తెలిసిన పర్సన్ మనకు తెలియకపోవచ్చు. సో అలా మనకు ఒక 100 మంది రైతులు అనమాట, రైతులు అనమాట 100 మంది రైతులు వాళ్ళ ఈ కావాల్సిన 50,000 ఎరువులు వాడితే మన టర్న్ ఓవర్ ఎంత అండి? 50 లక్షలు. ఇది టర్న్ ఓవర్ అండి. దీని మీద మన ఇన్కమ్ ఎంత ఉంది? మినిమం టు మినిమం 5 లక్షలు ఎక్కువ ఉంటుంది సార్. సరే ఇక్కడ అర్థం చేసుకోండి, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ తర్వాత మీకు ఒక 5 లక్షలు ఇన్కమ్ ఇక్కడి నుంచి వస్తే, వెస్టీజ్లో ఉన్న అవకాశం ద్వారా మీకు ఒక 5 లక్షలు వస్తే బెటరా కాదు? పంట ఎంత వస్తుంది అనేది మన చేతుల్లో లేదు కాబట్టి కనీసం ఆ పంటకు పెట్టే ఖర్చు మీదనే మనం ఒక 5 లక్షలు ఆదాయం తీసుకోవచ్చు. అంటే నెలకు ఎంత అయితే యావరేజ్గా మీకు ఇక్కడ
ఫైవ్ లాక్స్ అయితే నెలకి ఎంత అయితే సార్? ఒక ఐదు లక్షల సంవత్సరానికి వచ్చినా కూడా నెలకు 30,000 వచ్చినట్టేనే కదా. అంటే పంటతో పాటు మనం పంట వేసుకునే ఎరువు చేసుకునే వ్యవసాయం చేసుకుంటూ కూడా మనం వాడే ఎరువుల కోసం పెట్టే ఖర్చు ద్వారానే ఒక నెలకు 30,000-40,000 తీసుకుంటే ఇది ఎంత మంచి అవకాశం ఒకసారి అర్థం చేసుకుంటాం. సో ఈ అవకాశాన్ని మనం ఎంతోమందికి చెప్పొచ్చా లేదా? ఇక్కడ ఎవరికైతే మనం నష్టపరచలేదు, ఎవరైతే మోసం చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎవరికి డబ్బులు కూడా ఇవ్వలే, జస్ట్ ఏం చేసినాం వాళ్ళు వాడుతున్న విధానాన్ని మనం చేంజ్ చేసినాం. వాళ్ళు వాడాల్సిన ఎరువును అక్కడి నుంచి కాకుండా ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఇలాంటి అవకాశం ఉంటుందని చెప్పి మనకు మనతో పాటు చాలామంది కూడా ఒక ఆదాయ అవకాశాన్ని మనం కల్పించినట్టే. ఈరోజు చాలామంది మనం ఏమంటాం ప్రైవేట్ ఎంప్లాయీస్ స్కూల్స్ అనేది కరోనా వల్ల క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఉన్న ఎకరం 2 ఎకరాల భూమి వేసుకుంటూ ఉపాధ్యాయం పని కోసం చూస్తున్నాం మనం. డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి అవకాశం అవసరం లేదా? సో ఇంకా మన కంపెనీ నుంచి అదనంగా ఇంట్లో వాడుకునే వస్తువులు ఉన్నాయి, ఏమైనా హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ సంబంధించిన ఉన్నాయి, బ్యూటీ సంబంధించిన వస్తువు ఉంటే బ్యూటీ సంబంధించిన, రకరకాల కేటగిరీ చాలా కేటగిరీ ఉంది. అంటే ఏ రైతుకు ఏదైతే వాడగలుగుతాడో, ఏ కుటుంబం ఏదైతే వాడగలుగుతో దాన్ని మనం సజెస్ట్ చేయడం ద్వారా ఇదే విధానంలో మనకు అనేది ఇన్కమ్ అనేది కంపెనీ జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధానంలో ఇన్ని రోజుల్లో ఇంత చేయాలని ఏం రూల్ లేదు. మీరు ఎంత చేస్తే అంత, అంటే మీ టర్న్ ఓవర్ ఎంత ఇస్తే అంత. ఒక ఫెర్టిలైజర్ షాప్ పెట్టిన తర్వాత తన యొక్క వాడే రైతుల సంఖ్య ఎంత పెరిగితే అంత ఆదాయం ఆయనకు వస్తుంది. అలాగనే మీరు కూడా మీ ద్వారా వాడే రైతులను పెంచుకోవాలి. అంటే మనం కూడా ఒక గ్రూప్ అనేది తయారు చేసుకుంటూ వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. కానీ ఈ సిస్టంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంతమందికి షేర్ చేసినా కూడా ఈ అవకాశం వాళ్ళకు కూడా సమాన అవకాశం కంపెనీ ఇస్తుంది. అంటే మీ ద్వారా ఒక ఫ్రెండ్ వచ్చిందంటే, మోహన్ ద్వారా మీరు వచ్చారంటే మీకు కూడా అదే అవకాశం ఉంది. ఈరోజు మోహన్కి ఒక అవకాశం, మీకు ఒక అవకాశం, మాకు ఒక అవకాశం లేదు కంపెనీలో. మీరెంత గ్రూప్ తయారు చేసుకోగలిగితే మీకు అంత ఇన్కమ్, మోహన్ ఎంత గ్రూప్ తయారు చేసుకోగలితే అంత పెద్ద ఇన్కమ్ అనమాట. అంటే ఒక ఫెర్టిలైజర్ షాప్లో పెట్టిన ఆయన కాదు, ఎట్లా అయితే మనకు ఆయన ఎన్నో ఎకరాలకు ఎక్కువ వాడిపోయగలిగితే, ఎంతమంది రైతులు ఎక్కువ వాడగలిగితే అంత ఇన్కమ్ ఉన్నట్టే మన కంపెనీ ద్వారా కూడా మన ఎరువులు ఎంతమంది షేర్ చేయగలిగితే, ఈ అవకాశాన్ని ఎంతమందితో మీరు పంచుకోగలిగితే అంత పెద్ద ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ. సో దీనికోసం మీరు కొంత సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలి సార్, కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఏ మోతాదులో ఎంత వేయాలి, ఏ పంటకు ఏ సిచ్యువేషన్లో ఎంత మోతాదు వేయాలి, ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ ద్వారా కావచ్చు, డైరెక్ట్ మాతో జూమ్ క్లాసులో కావచ్చు, వివిధ రకరకాల మాధ్యమాల మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం ప్రతిసారి. సో ఇప్పుడు చెప్పినా కూడా మీకు అంతా గుర్తుకుండకపోవచ్చు. సో పంట ఏ స్టేజ్లో ఉంది మీరు చెప్పాలి, ఆ పంట ఏ పంటో చెప్పాలి, దానికి ఏం వాడాలని మేము చెప్తూ ఉంటాం. సో మన దగ్గర ఉన్న పర్ఫెక్ట్ పోషకాలు అన్నమాట మనం ఏమిస్తాం కంపెనీకి. మొక్కకు ఒక మనిషికి ఎలాగైతే న్యూట్రిషన్స్ అవసరమో ఆరోగ్యం ఉండడానికి, మొక్కకు కూడా 16 రకాల పోషకాలు అవసరం అన్నమాట. ఆ పోషకాలను కంపెనీ వివిధ రకాల పద్ధతిలో మనకి ఇస్తుంది. ఆ పోషకాలను మొక్కకు వేయడం ద్వారా ఆరోగ్యంగా మొక్క అనేది మనకు మంచి దిగుబడి వస్తుంది, దిగుబడితో పాటు ఆదాయం కూడా మనకు వస్తుంది. ఈ రెండు అవకాశాలను మనం జనాల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చేస్తున్న పని చేసుకుంటూ రోజు ఒక 2 అవర్స్ దీనికోసం కేటాయించినా కూడా మంచి ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. సో దీనికోసం సపోర్టివ్గా మాకు అప్లైన్ ఉంటాడు అన్నమాట. మన కంపెనీ యొక్క మీటింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. దీని సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. నేర్చుకుంటే మనం జనాలకు నేర్పించగలుగుతాం అన్నమాట. అర్థమైందా సార్? ఇది మా దగ్గర ఉన్న అవకాశం అండి. కంపెనీలో సమస్యల మీద నుంచి పెట్టుబడి దిగుబడి ఎలా మనం బేరేజ్ చేసుకున్నాం, దానికి మన దగ్గర ఉన్న అవకాశం ఏంది, ఈ 3 అంశాలను రైతుకు షేర్ చేయడం ద్వారా మన యొక్క బిజినెస్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అన్నమాట.